గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి రీసేల్ ప్లాట్లు. రీసేల్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే విత్ ఇన్ సిటీలో ఉంటాను, తక్కువ రేటుకు దొరుకుతుంది, మనం కొద్దిగా కష్టపడాల్సిన అవసరం లేదు, వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఇమీడియట్గా జాయిన్ అయిపోవచ్చు. కానీ కొన్ని ఫిట్టింగ్స్ అవి ఇవి కొన్ని మోడిఫై చేసుకుని వాష్ చేసుకుని క్లీన్ చేసుకుంటే రీసేల్ అయినా కూడా ఫెంటాస్టిక్. మీరు మోకిలాకి వెళ్ళారంటే అక్కడ లగ్జరీ వెళ్ళాలి ఉంటుంది. 267 స్క్వేర్ యార్డ్స్లో 3380 SFT2G+2 ఈస్ట్ ఫేసింగ్, 3 కోట్ల రూపాయలు మోకిలా హైవేలో. దట్స్ ద బెస్ట్ ఏరియా, మనకు చాలా దగ్గర అనమాట ఐటీకి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్స్ నుంచి. ఒకనా నెక్స్ట్ కమర్షియల్ ప్రాపర్టీ హైటెక్ సిటీలో మాదాపూర్లో 4000 SFT ఉందండి, 15,000 రూపాయలు పర్ SFT ఇమీడియట్గా కొనవచ్చు. నెక్స్ట్ కమర్షియల్ బిల్డింగే ఉంది అల్కాపూర్ కాలనీలో మణికొండలో, 270 స్క్వేర్ యార్డ్స్లో G+5 సెల్లార్ పార్కింగ్ ఉంటుంది, సౌత్ వెస్ట్ కార్నరు, 100 ఫీట్ రోడ్ అనమాట, చాలా బాగుంటుంది ఫేసింగ్. రెంట్లు మనకు 270,000 వస్తూ ఉంటుందండి. 8.5 CR యూ కెన్ బై దాట్ ఇమీడియట్. కమర్షియల్ బిల్డింగ్ కాబట్టి ఇండిపెండెంట్గా ఉంటే మీరు కొనుక్కో. ఇంకో కమర్షియల్ బిల్డింగ్ కూడా మణికొండలో ఉంటుంది, 3 రోడ్లు ఉంటుంది, నార్త్లో 80 ఫీట్, వెస్ట్లో 40 ఫీట్, సౌత్లో 20 ఫీట్, 9 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్, 5.5 లాక్స్ పర్ మంత్ రెంట్ మనకు వస్తుంది, 13 కోట్లు, 13 CR, 13 CR, 13 కోట్లు, 13 CRకి మీరు కొనుక్కో. చూడటా అదేవిధంగా హాస్టల్ బిల్డింగ్ ఉంటుంది గచ్చిబౌలిలో ఉందండి, G+5 పైన పెంట హౌస్గా ఉంటుంది, 154 స్క్వేర్ యార్డ్స్తో 2 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ కట్టారు, దాంట్లో మనకు రెంట్లు 3.6 లాక్స్ పర్ మంత్ వస్తుందండి, 5 కోట్లు. సో యూ బై కమర్షియల్ ప్రాపర్టీ, మీరు దగ్గరగా ఉన్నది కొనుక్కోగలిగితే యూ విల్ బి అ కోటీశ్వరన్కి మేళ బిలీనియర్. ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్, యూ బై. ఓకే రైట్, థ్యాంక్ యూ.